నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి సంక్షేమం జరిగిందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని టెక్కేమిట్లో జరిగిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి పెళ్లి కానుకలు ఇస్తున్నాం, పండుగలకు కానుకలు ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు మెరుగైన రీతిలో మనం చేసుకుంటూ పోతున్నాం. గతంలో 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని 1000 రూపాయలు చేస్తాం ఈ 5 సంవత్సరాలు. రేపు రాబోయే 5 సంవత్సరాలు 2000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని కూడా ముఖ్యమంత్రి గారు మాతో చెప్పడం జరిగింది. ఎన్నికలైన తర్వాత 2000 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్లన్నీ కూడా 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇళ్ళు మొత్తం నెల్లూరు నగరంలోనే 43000 ఇళ్ళు, అవి కూడా చాలా మంచి స్టాండర్డ్స్తో చాలా మంచి వసతులు కల్పించి కట్టుకుంటూ ఉన్నాం. మీలో కూడా కొంతమంది చూసి ఉండొచ్చు. ఇట్లా ఒక పని చేసాం ఒక పని చేయలేదు అనేది లేకుండా మొత్తం అన్ని పనులు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా మన రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ నదుల అనుసంధానం చేయాలి, మనం రాజధాని నగరం కట్టుకోవాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అనుభవం ఉంది, జరుగుతుంది. వేరే పార్టీలలో వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమం ఆగిపోతుంది. ఇదంతా కూడా మనందరం కూడా గమనించి అందరూ ఆలోచించి మంచి మనసుతో ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని మమ్మల్ని అందరినీ దీవించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవంగా బ్రతకాలి అనే ఒక ఆలోచన ప్రతి మహిళలో, అది తీర్చాలంటే కొంతమంది తల్లిదండ్రులతో కావట్లేదు, చేసుకున్న భర్త వల్ల కావట్లేదు, ఆర్థిక ఇబ్బందులు, కోరికేమో సొంత ఇల్లు కావాలని. ఈరోజు ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ఇల్లులు కట్టారు. మన ఆడపడుచుల కోరికలు తీర్చాలి. పేదవాళ్ళ ఇల్లులు అంటే 4 గోడలు కట్టేసి, గతంలో మీరు ఎప్పుడో చూస్తుంటారు ఇక్కడ ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటారు మీ ఇంటి దగ్గర దండాలు పెట్టి, వైఎస్ఆర్ నగర్లో ఇల్లులు కట్టారు, రాజన్న రాజ్యంలో కట్టిన ఇల్లులు. ఏదైతే రాజన్న రాజ్యం కావాలి రావాలి అంటున్నారో ఆ రాజన్న రాజ్యంలో కట్టిన ఇల్లులు, పేదవాళ్ళు నిరుపేదవాళ్ళ కోసం కట్టిన ఇల్లులు, వైఎస్ఆర్ నగర్ దాని పేరు. అక్కడ 4 ముండి గోడలు కట్టి అటువంటి ఇల్లులు ఇచ్చారు, ఆ ఇల్లును బూడిదతో కట్టారు. ఈరోజు అక్కడ కట్టిన 6000 ఇల్లులో కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయిస్తే 1600 ఇల్లులు మనుషులు నివసించడానికి పనికిరాదు, పగలు కొట్టేయండి అని ఈరోజు ఇంజనీర్లు దానికి రిపోర్ట్ రాశారు. పాములు తేళ్లు తిరుగుతున్నాయి, అక్కడ రోడ్ లేదు, మంచినీళ్ళు లేవు, లైట్లు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు నేను ఆడాల ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రి నారాయణ గారు మేమంతా పోయినప్పుడు అక్కడ ప్రజలు కోరారు తాగడానికి మంచినీళ్ళు లేవంటే 60 బోర్లు వేయించాం, అక్కడ రోడ్లు వేయించాం. ఇప్పుడు ఆ ఇల్లులకి 20000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి టాయిలెట్స్ కట్టించాము, వాళ్ళకి ఇల్లులన్నీ ప్లాస్టింగ్ చేసుకోవడానికి, సున్నాలు కొట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాం. మనుషులు బ్రతకడానికి తక్కువ, జంతువులకి ఎక్కువ ఉన్నారు. అటువంటి ఇల్లులు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఇల్లులు. మీరందరూ ఒకసారి పోయి చూడండి, మీ బిడ్డలకు ఒక ఆస్తిగా మిగిలిపోయేటువంటి ఇల్లులు.